మన ట్యాక్స్ పేర్ల మనేనా మనకి తిరిగి ఇవ్వట్లేదు మనం ఇచ్చింది. కేవలం ఇప్పుడు ఒక కండిషన్లో మన సమిట్ ఆగిపోయింది. అహ్మదాబాద్లో సమిట్ పెట్టాలా, హైదరాబాద్లో సమిట్ పెట్టాలా? నేనైతే ఇన్ రైటింగ్ ఇచ్చాను, 50 మంది ప్రెసిడెంట్లని, 3000 బిలియనీర్లు, కనీసం 300 బిలియనీర్లు తీసుకొచ్చి సమిట్ పెట్టడానికి రూపాలా గారు, అమిత్ షా గారు ఒప్పుకున్నారు, మోదీ గారు చర్చిస్తున్నారు. దాని ద్వారా తెలుగు రాష్ట్రాలకు 2 లక్షల కోట్లు, తెలంగాణకు 2 లక్షల కోట్లు, ఆంధ్రప్రదేశ్కి 2 లక్షలు ఇన్వెస్ట్మెంట్ కోసం 6 నెలల్లో, అహ్మదాబాద్ దేశానికి 4 లక్షల కోట్లు కనీస ఇన్వెస్ట్మెంట్ జరిగినందువల్ల ఇప్పుడు చూడండి మన ఎకానమీ ఎంత నష్టపోయింది. నేను చేసి చూపించా ఇప్పటికే దాదాపు 75 బిలియన్ డాలర్లు అంటే 6 లక్షల కోట్లు మన దేశానికి ఇన్వెస్ట్మెంట్ తెచ్చి చూపించా. అన్ని విధాల నేను మోదీ గవర్నమెంట్ కి నేను కోఆపరేట్ చేస్తున్నాను, వారు కూడా అన్ని విధాల సపోర్ట్ చేస్తున్నారు, కలుస్తున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ మన తెలుగు రాష్ట్రాన్ని చిన్న చూపు చూస్తున్నాను. ఆ విషయంలో నేను తీవ్రంగా నేను బాధపడి ఉన్నాను. అల్టిమేటం ఇచ్చాం, ఈ డిసెంబర్ 3 లోపని కానీ హైదరాబాద్లో సమితి కట్టకపోతే ఆగస్టు 15 తర్వాత డేట్ 15 లోపని డేట్ అనౌన్స్ చేయకపోతే సెప్టెంబర్ 25 మన తెలుగు సత్తా హైదరాబాద్ నుంచే చూపిస్తాం. చిత్తశుద్ధి ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు జాయిన్ అవ్వాలి. ఈరోజు ఒక్క ఎంపీ కూడా జాయిన్ అవ్వాలి. ఏమంటే మాకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, కేసీఆర్ గారి దగ్గర నుంచి పర్మిషన్ లేదు. 10 గంటలకు వచ్చి 11 పార్లమెంట్లకు 10 నిమిషాలు మీరు సంఘీభావం చెప్పండి. తెలుగు ప్రజలకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల కంటే వారి ఇష్టం ఉన్న వారి నాయకులు ఇష్టం ప్రకటించలేదు. అందుకనే రేపు నేను విశాఖపట్నం వచ్చి 3 రోజుల్లో ప్లాన్ చేసి కాకినాడ, ఏలూరు, విజయవాడ, విశాఖపట్నం ఎలా తిరిగాను, విజయనగరం వెళ్ళగిళ్ళను, మరలా మనం పాలు రావాలి, పాలను మారాలని అన్ని సిటీలు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, అనంతపూర్, కర్నూలు, కడప, తెలంగాణ రాష్ట్రాలు జ్యోతి బేగల్ తిరుగుతారు, తెలంగాణ వస్తారు, తను సిరిసిల్ల కూడా వస్తానని చెప్పారు నాకు నిన్న. తను తెలంగాణ టూర్ చేస్తారు, ఒక వారంలో డిసైడ్ చేసి అనౌన్స్ చేస్తారు. నేను ఆంధ్రప్రదేశ్ టూర్ చేస్తాను. చేసిన తర్వాత ఇప్పుడు 1 లక్షల మంది మీరు చేరారు, ఇంకా చేరని వారు లీడర్స్ మీరు రండి, కలవండి, చేరండి. స్టూడెంట్ లీడర్స్ కూడా, పొలిటికల్ లీడర్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు మాత్రం ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు. చాలా విచారం ఉంది. ఇలాంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు చిత్తు చిత్తుగా మీరు ఓడించాలి. వచ్చే లక్ష్యం ప్రజల కొరకు నిలబడని ఎమ్మెల్యేలు, ఎంపీలు మనకెందుకు? అది ఏ పార్టీ అయినప్పటికీ మీ చేతిలో ఓటు హక్కు ఉంది. ఇప్పుడు ఎడ్యుకేటెడ్ లీడర్స్ కలిశారు, సార్ మేము ఇంతవరకు ఓటేయలే, ఇప్పుడు మాత్రం మేము ఓటేస్తాం, 100 మందితో ఓటు వేయిస్తామన్నారు. ఇప్పుడు వైసీపీ లీడర్ ఇక్కడ ఆయన ఉన్నారు, సార్ మీలాంటి వాళ్ళు వస్తేనే మా అనంతపూర్ అంతేనా, మీరు అనంతపూర్ మీ పార్టీలో మేము చేరుతామని అలాంటి వారు ఎంతోమంది చెప్తున్నారు. పార్టీలకి అతీతంగా ప్రజాశాంత పార్టీని గెలుస్తాం. థ్యాంక్ యూ. ఢిల్లీ స్టూడెంట్ లీడర్ వర్షంలో తడిచి కేఏ పాల్ గారి ఆశయాన్ని ముందుకున్నటువంటి జర్నలిజం స్టూడెంట్ 1 నిమిషం మాట్లాడు. నా పేరు నవీన, నేను ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ని, భారతీ కాలేజ్. 2014లో మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి కొన్ని ప్రామిసెస్ చేశారు. అవి పోలవరం ప్రాజెక్ట్ నిధులు, ఇంకా స్టీల్, ఇంకా రైల్వే స్టేషన్ వైజాగ్ రైల్వే స్టేషన్ అలాంటివి కొన్ని ఉన్నాయి. అవి అమలు చేయాలని మోదీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మోదీ ప్రభుత్వం దిగి వచ్చి మనకు అన్ని చేసిన ప్రామిసెస్ని అన్నిటినీ వాళ్ళు తీర్చేలా చేయాలని మనం కోరుకుంటున్నాం. మనకు
ప్రొడక్షన్ చేస్తున్న పాల్ సార్కి థాంక్యూ. అది జరిగే వరకు పాల్ సార్ ఇలానే నినాదాలు ఇంకా ఇలానే దీక్షలు చేస్తూ ఉంటారని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఢిల్లీ ప్రొఫెసర్ విజయ్ కుమార్ గారు పొద్దు నుంచి కూడా విద్యార్థులతో కలిసి మన ఢిల్లీ సెంట్రల్ సిటీ ప్రొఫెసర్ విజయ్ కుమార్ గారు అక్కడ ప్రపంచ విశ్వవిఖ్యాతి సాధించినటువంటి డాక్టర్ కేఏ పాల్ గారు ఎంతో ఉన్నత ఉద్దేశంతో మన రెండు రాష్ట్రాల ఈ ముఖ్యమైనటువంటి ప్యాకేజీలు అందాలని ఇంకా ఎంతో మనకి కావాల్సి మనకి జరగాల్సినటువంటి న్యాయ అన్యాయాల గురించి ఎంతో విచారించి ఇవాళ ఢిల్లీలో ఈ ముఖ్యమైన సభ ఏర్పాటు చేశారు. నిజంగా ఇది మాకు ఒక గొప్ప అవకాశం. ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా ఎంతో అవకాశం వచ్చింది సార్తో కలవటానికి. అలాగే ఇంకా మనకు రావాల్సినటువంటి ప్యాకేజ్ గురించి మనకు రావాల్సినటువంటి స్పెషల్ కేటగిరీ గురించి కూడా మనం అడగటానికి ఒక మంచి అవకాశం దొరికింది. ఖచ్చితంగా సార్ యొక్క కేఏపాల్ సార్ యొక్క ఈ ఆశయం నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరం ఆశిద్దాం. అలాగే మొత్తం దీనికోసం అందరం కూడా కలిసి రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే సార్కి ఖచ్చితంగా ఇది మేము మద్దతుగా ఉంటామని చెప్పి మన పత్ర ఇంకా మన స్టూడెంట్ అందరూ కూడా సార్కి తోడుగా ఉండాలని చెప్పి పూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అనంతపురం నుంచి వచ్చినటువంటి దళిత రాష్ట్రాల నాయకులు పొద్దున్న నుంచి కూడా వర్షంలో తడిసిన వారు ఒక నిమిషం నుంచి అనంతపురం జిల్లాకి వచ్చాను. నా పేరు ఎంఎస్ రంగనాథ్ అని. దాదాపు 27 సంవత్సరాలుగా మా ఉద్యమాల్లో మేము అలకరణ పోరాటం చేస్తున్నాము. ఈరోజు కూడా ముఖ్యంగా కేఏ పాల్ సార్ గారిని కలవడం కూడా ఏమిటంటే మాకన వర్గీకరణ సపోర్ట్ చేసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దళిత సోదరులందరూ కూడా మేము విన్నట్టు ఉండి మీ విజయానికి మేము కృషి చేస్తామని చెప్పేసి ఈరోజు సార్ కూడా మాట్లాడడం జరిగింది. మా ప్రజాశాంతి పార్టీ కన్నా రూలింగ్లోకి వస్తే మొట్టమొదటిసారిగా మీ యొక్క డిమాండ్స్ నెరవేరుస్తామని చెప్పేసి సభాముఖంగా ఆ యొక్క జత్రమగ్ర దగ్గర చేస్తున్నటువంటి ధర్నాలో మాకు ఆయన గారు పెద్ద మనసుతో మాకు మాట్లాడడం జరిగింది. ఆయనలో నాకు నచ్చిన ఒక కాన్సెప్ట్ ఏమంటే ప్రపంచ మేధావైనటువంటి ప్రపంచంలోనే చక్రం తిప్పినటువంటి మేధావి ప్రపంచ శాంతి దూతాన్ని ప్రత్యేకంగా ఆయన కంటూ ఒక పేరు సంపాదించుకున్న వ్యక్తి ఈరోజు వర్షంలో నిట్టు నిల్లున తడుస్తూ ఏ మాత్రం నేను నా స్థాయి నేనేంటి అని ఆయనకి ఏమాత్రం కూడా ఆ మనసులో ఏమీ లేకుండా అంత వర్షంలో కూడా తడవడం చాలా ఒక ఆలోచించాను. ఆ సార్ ఏంది, ఆయన స్థాయి ఏంది, ఒక నార్మల్ పర్సన్ కూర్చున్నట్టు ఎక్కడో సింగిల్గా కూర్చొని వర్షంలో ధర్నాలు చేయడం అనేది చాలా నాకు అప్పుడే అనుకున్నా ఖచ్చితంగా ఏదైనా అన్నగారు మాటిస్తే ఖచ్చితంగా నెరవేరుస్తారని. కాబట్టి ఈరోజు ఈ సభాముఖం తెలియజేయడం ఏమంటే మా యొక్క డిమాండ్స్ ఖచ్చితంగా వాళ్ళు నెరవేరిస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దళిత సోదరులందరూ కూడా ఆయన విన్నట్టు ఉండడానికి ఏమాత్రం మేము వెనకడమని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ దళితాకుల పోరాట సమితి ఉపాధ్యక్షుడు కానీ అన్నగారికి మాటిస్తున్నా అన్న, ఈరోజు నేను నీకు గర్వంగా మాట్లాడడం ఏమంటే ఖచ్చితంగా మేము దాదాపు 3-4 రాష్ట్రాల్లో మన 3-4 పార్టీలు కూడా చూసాం మేము. వాళ్ళందరూ కూడా మాకు వాడుకున్నారు తప్పితే మాకు ఎటువంటి హెల్ప్ చేయలేదు. ఈరోజు మేమైతే మీకు గర్వంగా మాటిస్తున్నాము. మన పార్టీ వచ్చేసి కృషి చేస్తాం. మన పార్టీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు నెరవేరిస్తే ఎలా వేళలో మా దళిత సోదరులందరికీ మీకు రుణపడి ఉంటామని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మేము కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. స్పష్టంగా ఒక మాట చెప్పాను, మందకృష్ణ మాదిక గారి మాదికి 2008లో చెప్పాను, జూపిడి ప్రభాకర్ గారికి. మన పోరాటం మన మధ్య కాదు. ఇప్పుడున్న నాయకులు మాలా మాదికిని విడదీసిన చంద్రబాబు నాయుడు ప్రపంచ రాజకీయ నాయకుల్లో నెంబర్1 మోసగాడు. నేను 155 ప్రెసిడెంట్లకి సలహాలు ఇచ్చాను, మన మధ్య మనకు పోరాటాలు వద్దు. ఇంతవరకు ఎస్సీల్ని ఎస్టీల్ని బీసీల్ని ఆపుల్ని ముస్లింల్ని మైనారిటీల్ని సొంత కులాల్ని ఓసి కమ్మారెడ్డి కమ్యూనిటీని నాశనం చేసి కుటుంబ పాలన మాత్రమే జరుగుతుంది. అక్కడ కేసీఆర్ కుటుంబం తెలంగాణలో, దేశంలో గాంధీ కుటుంబం, చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు కొరకు ఆయన కుటుంబం, రాజశేఖర రెడ్డి గారు కొడుకు కూతురు అల్లుడు ఈ కుటుంబ పాలన అకాలీదళ్ళు ఎలాగైతే అంతం చేశారో పంజాబ్లో,
శ్రీలంకలో ఏ విధంగా అయితే రాజపక్స ఫ్యామిలీ ఐదుగురిని చిత్తు చిత్తుగా ఓడించారో కుటుంబ పాలనకు స్వస్తి చెప్పి అన్ని కులాలకు అన్ని మతాలకు అన్ని ప్రాంతాలకు న్యాయం చేయడమే దేవుడిచ్చిన సంకల్పం మన ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తే అప్పులు తీర్చి అభివృద్ధి చేస్తాం కేవలం మన తెలుగు ప్రజలందరూ సత్తా చూపిస్తే ఇప్పుడున్న ఎమ్మెల్యేని ఎంపీని మీరు చిత్తు చిత్తుగా ఓడించండి ఎందుకు ఎవరైనా ఏమైనా చేశారా 8 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు చేయలేదు బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చాం బీజేపీ పార్టీలకు బి పార్టీగా మారిన చంద్రబాబు నాయుడు టీడీపీ వైఎస్ఆర్సిపి టిఆర్ఎస్ ఈ పార్టీలు మీరు చిత్తుగా ఓడించండి థాంక్యూ వెరీ మచ్ టూర్లో కలుద్దాం గాడ్ బ్లెస్ యు మీడియా మిత్రులు మీడియా ఓనర్స్ వర్షములో కూడా వారు వచ్చి అక్కడ రావడం అసీజ్ జంతర మంత్రకి గాడ్ బ్లెస్ యు థాంక్యూ వెరీ మచ్ స్టూడెంట్స్ లీడర్స్ థాంక్యూ వెరీ మచ్ ధర్నాలో వర్షాన్ని కూడా కవర్ చేసిన మీడియా మిత్రులందరికీ కేఏ పాల్ గారి తరఫున మాట్లాడుతున్నాడు ధన్యవాదాలు చెప్తూ ఈ సమావేశం ఇంతకు ముందు